Hi friends, welcome back to our channel Rainbow All in One Creations. Friends, ivala mana Rainbow All in One Creations lo nenu meeku chinchipothunnanu entante appam mandi. So idi chala sweet ga and easy ga untadi recipe. So idi ela cheyali entani ippudu oka look chesedam. So idi pillalu evening school nunchi raangane snacks adugutaru kada chala easy ga tondaraga chesukochu anamata and tasty ga untundi healthy food kuda. So, ఒకసారి మీరు కూడా చూసేయండి ఎలా చేయాలి ఏంటి అనేది సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం అంతకు ముందు మీరు గనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి ఆ రైట్ సైడ్ లో ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి నా ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయేసేద్దాం అప్పం ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్ గోధుమ పిండి 1 కప్ మైదా పిండి అండ్ 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ అండ్ ఇది వచ్చేసి ఇలాచీ షుగర్ మిక్స్ చేసుకున్న మిశ్రమం అన్నమాట సో ఇది వచ్చేసి 1 1/4 కప్ బెల్లం తీసుకున్నాము సో ఇది యాక్చువల్గా 2 కప్స్ తీసుకోవాలి అండ్ ఇలాచీలో షుగర్ మిక్స్ చేసాం కాబట్టి నేను కొంచెం తీసేసాను అన్నమాట సో ఇప్పుడు ఈ బెల్లంని ఒక బౌల్లో వేసుకొని మెల్ట్ చేసుకోవాలన్నమాట ఒక కప్ వాటర్ వేసుకుంటే మనకి ఈజీగా బెల్లం అనేది మెల్ట్ అయిపోతుంది సో ఇది ఎందుకు మెల్ట్ చేస్తున్నామంటే దీనిలో వేస్ట్ పార్టికల్స్ డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా సో దాన్ని వడకట్టేసేయాలన్నమాట సో మనం అప్పం చేసుకున్నప్పుడు మళ్ళీ ఇసుక అట్లాంటివి ఉంటాయి కదా వేస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా ఇంట్లో సో తినేటప్పుడు డిస్టర్బెన్స్గా ఉంటుందని ఇది మనం ఫస్ట్ మెల్ట్ చేసుకొని వడగట్టేసుకొని ఓన్లీ ఆ లిక్విడ్ మాత్రం తీసుకుంటాము డస్ట్ పార్టికల్స్ పడేసుకోవాలి సో ఈ విధంగా వడకట్టుకోవడం వల్ల మనకి ఈ వేస్ట్ అనేది మనకి రాదన్నమాట సో ఇప్పుడు ఇందులో మనం ఏదైతే గోధుమ పిండి మైదా పిండి అండ్ 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ తర్వాత ఇలాచీ షుగర్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా సో ఆ ఫ్లోర్ అన్నీ వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట ఇదే షుగర్ కాల్ బౌల్ తీసుకున్నాం కాబట్టి బెల్లం తగ్గించామన్నమాట సో ఇది వచ్చేసి లంప్స్ లేకుండా కలుపుకునేసేయాలి కొంచెం టైట్గా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు ఇది కొంచెం జారుగా రావాలన్నమాట పిండి సో ఒక 10 మినిట్స్ వరకు మిక్స్ చేసుకుంటే మనకి పిండి బాగా ఒదురుగా వస్తుంది సో అప్పుడు అప్పం కూడా బాగా వస్తుందన్నమాట సో చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ తొందరగా అయిపోతుంది కదా అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు అండ్ హెల్దీ రెసిపీ కూడా కాబట్టి మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు ప్రిపేర్ చేయడానికి జస్ట్ ఒక 10 మినిట్స్ పడుతుంది సో 10 మినిట్స్లో ఈజీ అండ్ టేస్టీ రెసిపీ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా మనం చేసుకోవచ్చు అన్నమాట సో ఇప్పుడు చూడండి ఇలా రెడీ చేసుకున్నాం కదా పిండిని ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని పాన్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం పిండి రెడీ చేసుకున్న పిండిని జస్ట్ ఒక చిన్న గంటి తీసుకొని ఇలా వదిలేసుకోవాలన్నమాట సో అంతే చాలా సింపుల్ కదా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకొని జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ అయితే సరిపోతుందన్నమాట సో ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత మనం దీన్ని ఇలా తిప్పేసుకోవాలి అండ్ దీనికి ఒక పుల్లలాగా ఉంటుంది అన్నమాట దాంతో మనం మిడిల్లో కనుక ప్రెస్ చేసినట్లయితే లోపల ఉన్న పిండి ఉంటుంది కదా సో ఆ పిండి కూడా బాగా బాయిల్ అవుతుందన్నమాట సో దీన్ని అప్పకుచ్చి అంటారు సో దీంతో మనం ఇలా లోపలికి గుచ్చుకున్నట్లయితే బాగా లోపల కూడా బాయిల్ అవుతుంది సో ఈ విధంగా తీసేసుకొని దీన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ బాగా లాగేసుకుంటుంది కాబట్టి ప్రెస్ చేస్తే ఎక్సెస్ ఆయిల్ అంతా రిమూవ్ అయిపోతుంది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం సర్వ్ చేసేసుకోవచ్చు సో సింపుల్ అండ్ ఈజీ రెసిపీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఇలాగే చేసుకోవచ్చు అన్నమాట
ఇది మనకి గీతో కూడా బాయిల్ చేసుకోవచ్చు, వీటిని ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట. సో మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకోవచ్చు. ఇది పిండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ డే కూడా యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. సో ఆల్మోస్ట్ అయిపోయాయి అన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం తీసేసుకోవచ్చు. ఇట్లా ప్రెస్ చేస్తే ఎక్సెస్ ఆయిల్ వచ్చేస్తుంది అండ్ మనం రెడీ టు సర్వ్ అన్నమాట నెక్స్ట్. సో ఇవాళ వీడియో అయితే ఇది ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ రైట్ సైడ్లో ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటుంది రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. అంతవరకు బై బాయ్.